నియోజకవర్గంలో మరి పోలీస్ యంత్రాంగం, మెడికల్ స్టాఫ్, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. అదృష్టంగా భావించాం, దేశం ప్రపంచంలో అన్ని చోట్ల వచ్చింది, మన నియోజకవర్గంలో ఒక్క కేసు కూడా లేదురా, ఊపిరి పీల్చుకున్నాం. ఇంకొక 15 రోజులు కనుక మనం నిబ్బరంగా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే, హాయిగా ప్రశాంతంగా ఉంటే ఈ మహమ్మారి మన ఛాయలకి రాదని. కానీ దురదృష్టకరం, మరి నిన్న ఒక పేషెంటు పాపం టీబీతో ఉన్న పేషెంటు మరి కోవిడ్ కూడా పాజిటివ్ అని తేలింది. కారణాలు ఏదైనా సరే ఆయన చనిపోయాడు. పాపం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఏది ఏమైనా అందరు అధికారులు కూడా మేమందరం మాట్లాడుకొని ఒకటే నిర్ణయానికి వచ్చాం. రేపటి నుంచి, బహుశా ఈరోజు సాయంత్రం నుంచే చర్యలు చేపడతామని డిఎస్పీ గారు మాటిచ్చారు, మిగతా సీఐలు కూడా. రేపొద్దున నుంచి సీరియస్గా కఠినంగా లాక్డౌన్ ఉండాలి. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, 97% మంది బ్రహ్మాండంగా పాటిస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఏముందిలే, మన ప్రాంతంలో లేదు కదా, మన దగ్గర రాలేదు కదా, మన ఊర్లో లేదు కదా అనుకుంటూ చిన్న చిన్న ఎక్స్క్యూజెస్, మందులు తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి. దానికి ఒక టైం పెట్టింది ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టిందో అర్థం చేసుకోవాలి మనం అందరం. ఏమి మా అందరికీ బోరు కొట్టే ఇళ్లలో బోరు కొట్టినా 4 గోడల మధ్య గడుపుతున్నాం, తప్పదు. కాబట్టి ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు. ప్రాణ సంకటం పరిస్థితులు దారితీస్తున్నాయి, అందరి మీద ప్రభావితం చూపెడుతుంది. రేపు నుంచి కఠినంగా ఉండబోతున్నారు పోలీసులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరైనా సరే గురజాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా సరే మందులు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు కొనుక్కోవాలన్నా పొద్దున 6 నుంచి 9 ఎవరు బయటకు వచ్చినా ఊరుకోమని చెప్పారు పోలీసులు. కఠినంగా ఉంటారు, ఇప్పుడే చెప్తున్నారు, రేపు మళ్ళీ బయటకు వచ్చి ఇదిగో మమ్మల్ని కొట్టారండి, తిట్టారండి, మా వెహికల్ సీజ్ చేశారండి అంటే ఎవ్వరూ ఏమీ చేయలేము. మీకు ఒక సమయం పెట్టారు మీ గ్రామాల్లోనే, మళ్ళీ గ్రామాల నుంచి పట్టణాలకు రావాల్సిన అవసరమే లేదు. ఎక్కడన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీ వాలంటీర్లు, మీ ఎంఆర్ఓలు, ఆర్డీఓ, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీకు అప్పటికీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీకు నిత్యావసరం అందుబాటులో ఉంచేటట్టు చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు బ్రహ్మాండంగా వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ ఇళ్ళకి అందించింది. మళ్ళీ రేషన్ కూడా 15వ తేదీ నుంచా 4700 మందికి మనం మైగ్రేటర్స్ కూడా రేషన్ కూడా అందిస్తారు. లాక్డౌన్ ఇంకా కొనసాగాల వద్దా, ఎన్ని రోజులు ఉంటుందనేది మనం 1-2 రోజుల్లోనే చూస్తాం. ఈ రకంగా చూస్తుంటే లాక్డౌన్ అనేది అనివార్యం, తప్పని పరిస్థితి వచ్చేటట్టుంది. ఈరోజు నడికుళ్ళు ఒక అతను చనిపోయాడంటే మరి ఆ వీధిలో ఎంతమందిని కలిశారో, ఎంతమందికి వచ్చిందో, ఆ వీధి వాళ్ళు ఇంకే ఇతర నగరాలకు పోయారో చెప్పలేం. కాస్త నిన్నటి వరకు గ్రామాల్లో అటు ఇటు చూసి చూడనట్టు పోయారు, ఎందుకంటే వ్యవసాయం కదా, మరి పొలాలకు పోవాలి కదా. ఇప్పుడు రేపటి నుంచి అది కూడా కుదరదు, వచ్చే 10 రోజులు. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు మీ పొలానికి మీరు పోకపోతే 10 రోజుల తర్వాత మీరు కోత కోస్తే వచ్చే నష్టం 5000, 10000, 20000, 30000 కావచ్చు. మీ ఇంట్లో జబ్బు వస్తే ఒక ప్రాణం పోతే దాని ఖరీదు ఎంతో మీరే వెలకట్టండి. రేపటి నుంచి కఠినంగా గురజాల నియోజకవర్గంలో, మళ్ళీ చెప్తున్నాం, ప్రెస్ వారి సహాయం కూడా తీసుకుంటాం. ఎక్కడన్నా సరే కఠినంగా, లేకపోతే మీరు కూడా సూచనలు ఇవ్వండి. ఇది అందరు మన కొరకు, ఇది ఎవరి కొరకో కాదు, మనందరి ఆరోగ్యం కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు. రేపు మళ్ళీ మనం అందరం హాయిగా మన కుటుంబ సభ్యులతో, మన స్నేహితులతో, బంధువులతో యథాప్రకారం గడపడానికి వాళ్ళ ప్రాణాలు సైతం ఊహించండి. వాళ్ళకి ఏమైనా తమాషా ఈ రోజున, ఏం వాళ్ళకి పెళ్ళాం బిడ్డలు లేరా, వాళ్ళకి బంధువులు లేరా, వాళ్ళకి ఇళ్ళు పాపలు లేరా, అవన్నీ కూడా వదులుకొని ఈరోజు రోడ్ల మీద పడి ఈ రోజున మరి ఆరోగ్య హెల్త్ వర్కర్స్, హెల్త్ స్టాఫ్, మున్సిపాలిటీ వాళ్ళు, క్లీనింగ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఈరోజున మనం అందరం కూడా కనీసం ఆ పాదాభివందనం మనం చేయలేం కాబట్టి మన ఇళ్లలో మనం ఉండి సంకేతంగా వాళ్ళకు మద్దతు ప్రకటిద్దాం. రేపటి నుంచి మళ్ళీ చెప్తున్నాను, కఠినంగా ఉంటాయి ఆంక్షలు. గ్రామాలతో సహా, ఆటోలతో సహా మళ్ళీ బయటకు వచ్చి దయచేసి మనం పోలీసు వాళ్ళకి సహకరించకుండా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగి అది భూతద్దంలో చూపెట్టి వాళ్ళు ఏదో తప్పు చేశారనే బదులు వాళ్ళకి సహకరిద్దాం. మార్నింగ్ 6 to 9 దయచేసి
మీకు కావాల్సిన ఆహార ఉత్పత్తులు అది కూడా ఒకేసారి ఒక వారానికి సరిపడ కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు రేపటి నుంచి చెక్ చేస్తారు కూడా. మరి ప్రతిదానికి ముఖ్యంగా బైకులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇందాక నేను వస్తువు కూడా చూశాను పిడుగురాళ్ళ పట్టణంలో. నిజంగా వాళ్ళందరికీ ఈరోజు కష్టం వచ్చి బాధ వచ్చి రోడ్ల మీదకి వచ్చారా? రేపటి నుంచి ఖచ్చితంగా చెక్ చేస్తాం. ఎవరైనా సరే బైక్ సీజ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే చట్టపరంగా వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తాం.